మహాత్మంలో ఒక రెండు కుటుంబాల కథ ఉంది ఆ కథ వేరు విషయం వేరు విషయం ఇది ముఖ్యమైనది ముఖ్యమైన విషయం శివ శైవారాధన ఎప్పుడు చూడండి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధంగా నమస్కారాలు ఉన్నాయి విష్ణు సాష్టాంగం ప్రణమేత్ విష్ణుకు ఏమిటంటే సాష్టాంగంగా నమస్కారం చేయాలి పాదాలు ముట్టచ్చు కానీ దేవ్యా ముకుళి తీ నమస్కరించాలి దేవి ముంగల కాళ్ళు చేతులు వెనకకు చేసేసి ముకుళిత భావంతో నమస్కారం చేయాలి శివ శీర్షాభివందయ్య ఈశ్వరునికి తలకాయ పెట్టి నమస్కారం చేయాలి ఎందుకోసం చెప్పారు ఏమిటి కారణం అది అనే ప్రతిభాని డెబ్భై వేలు జీవరాశుల యొక్క సుఖదుఖాలన్నీ కూడా తానే స్వీకరించినటువంటి ఒక భావమే అది శంకరమూర్తి భావం అందుకోసం ఆ కార్తీక మాసాంతం కూడా శైవారాధన మహోన్నతమైనటువంటిది మహాశ్రేష్టమైనది అది తప్పని కూడా సరిగా అందరూ ఆచరించి తమ మనోభావాలని మానవుడు గనుక మనిషి గనుక వానికి ఇచ్చ ఆపేక్ష వాంఛ ఇవన్నీ సహజమే కావని కావు ప్రతి ప్రాణికి ఉండేటువంటి యొక్క సహజ గుణాల్లో మానవునికి కొన్ని ఎక్కువగా ఉన్నాయి ఇంతే విశిష్టం ఇవన్నీ కూడా తీర్చిన కొరకు ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అనుష్ఠానం మహశ్రేష్టమైంది అది ఒక దళం మాత్రమే ఎక్కించుకుంటాడు ఎందుకు అడగరే ఏమండే అందరూ శావంతి పువ్వులు మల్లె పువ్వులు జాజి పువ్వులు చంపక పుష్పాలు ఇంక సుగంధ పుష్పాలన్నీ కూడా తీసుకుంటారు దీనికి ఏమిటి అన్ని పుష్పాలు తెల్ల పుష్పాలు ఉంటే చాలు ఆ తర్వాత బిలువదళాలుంటే చాలు బిల్వదళాలను ఎందుకు ఆయన చేశారు ఏమిటి కారణం బిల్వ వృక్షంలో ఉండేటువంటి మహత్వం ఏమిటి ఆయన నిర్మించిన వృక్షమే ఆ పరమేశ్వరుని నిర్మితమైనటువంటి పృథ్వీలో పుట్టినటువంటిది బిల్వం త్రిదలంత్రిగుణాకారం త్రినేత్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శువర్పణం కాశీక్షేత్ర నివాసించు కలభైరవధం ప్రయాగే మాధవం దృష్టి ఏక బిల్వం విష ఇలా చెప్పుకుంటూనే పోయారు అదేమిటి ఏమిటి కారణం అది అనగా ఆ వృక్షంలో తొంభై ఆరు గుణాలు లాయండి ప్రతి వృక్షానికి పంచాంగం ఉంది ఆ పంచాంగం ఏమిటి అనగా మూలం కాండం తర్వాత దాని యొక్క శాఖలు పత్రములు పుష్పములు ఫలం ఇవి పంచాంగం ఈ పంచాంగాలు అన్ని వృక్షాల్లో కూడా ఉన్నాయి కనుక అన్ని వృక్షాల్లో గుణధర్మాలు విడివిడిగా ఉన్నాయి కనుక మరి దీంట్లో ఏమిటి విశేషంగా తీసుకున్నారు అనగా దీంట్లో ఒకటేసారి ఎక్కువ గుణాలున్నాయండి ప్రతి వృక్షంలోనూ ఔషధ వనస్పతిలోనూ కొన్ని నియమితమైన గుణాలు ఉన్నాయి కానీ బిలవ వృక్షంలో విశేషమైనటువంటి ఉన్నాయి అది తీసుకోవడానికి కారణమైంది అదేమిటి బిల్వదళం ఆ శిరస్సు పైన శివలింగానికి శివుని యొక్క శిరస్సుగాన గాన శిరస్సు పైన పెట్టడానికి చెప్పారు కారణం ఏమిటి అనగా హలాహలమైన విషయాన్ని గురళుతుందనే లేక ఆయనకి ఏది గతి లేదు కనుక దీనివల్ల ఆచ్ఛాదన కలుగుతుందనా ఇవి రెండూ కావు ఆ దళంలో ఉండేటువంటి త్రిగుణాత్మ స్వరూపం ప్రకృతే సృష్టిత లయతాశ్చైవ ఈత త్రిగుణమాలత ఇవి మూడు త్రిగుణాలు కనుక ఈ త్రిగుణంలో ఉపశమనం కలిగి వాటికి ఆ ప్రకారంగా నిరుక్తంగా గలగట కొరకై చేసినటువంటిది బిల్వదళం అది ఏకబిలవమైనా త్రిదళమైన రెండు ఒకటి అందుకోసం కార్తీక మాసంలో విశేషంగా శివారాధన చెప్పినటువంటిది ఉంది అభిషేకంతో ఏం పని నీరు వేసినట్టయితే ఆ లింగం పైన మాకు వచ్చే ప్రతిఫలం ఏమిటి దీని ప్రశ్న కడిగినట్లయితే ఆ ప్రశ్న సమాధానం ఇలా ఉంటుందండి ఎలా వెయ్యాలండి వామహస్తే కుంభం దృష్టి కుంభం హృత్వా సవ్యేనం అభిషేక ఎడమ చేతిలో చంబు పట్టుకొని కుడి పై నుంచి నీళ్లు వదలాలి ఎలా అభిషేకం చేయాలి అంటారు అభిషేక ధారాపాత్ర పెట్టి చేస్తారు అది తర్వాత చూసుకుందాం ఇది ఎందుకంటే అంగరి మధ్యమాచైవ్ అంతే మధ్యమంగుల ఇది చేతి యొక్క గుణధర్మాలండి ఈ చేతి గుణంలో ఈ అంగారక మైదానంలో ఉండేటువంటి గుణాలు ఆ తర్వాత శుక్ర మైదానంలో ఉండేటువంటి గుణాలు ఆ తర్వాత శని మైదానంలో ఉండేటువంటి గుణాలు బృహస్పతి సంకృతమైనటువంటి గుణాలు ఇవి మొత్తం అన్ని కూడా అక్కడ చేరుతాయండి అరచేతిలో తొమ్మిది రంధ్రాలు తర్వాత మా ఈ మధ్యమ వేల లోపల మూడు రంధ్రాలు ఈ చేతిలో ఉంటాయి గనక వాటి ద్వారా స్పర్శం అవుకుంటూ వెళ్ళేటువంటి ఒక నీరు ఈ శరీరం అందు ప్రవేశించి వాటి ద్వారా మనమేమిటో నమస్సోమాయి జ రుద్రాయి జరమస్తాంబ్రాయజ చ అనుకుంటూ ఆ మంత్రంతో ఏదైతే ఇస్తామో ఆ మంత్రంలో ఉండేటువంటి వాయు నిస్సరణమై అరవై నాలుగు భాగాలుగా ఉండేటువంటి వాయువు తన భాగం నుంచి నిస్సరణై ఆ మంత్రంలో ప్రవేశించి ఏ రంధ్రాలను స్వచ్ఛం చేసి నేను పైనుంచి అభిషేకం చేపిస్తుంది ఇది కారణం దాని ద్వారా నీవు సుఖంగా ఉండు శరీరంతో ప్రకృతితో ఆనందంతో బుద్ధితో ఉండు అనడానికి ఇది కారణం ఈ ప్రకారంగా శైవాభిషేకం చేయాలి అని చెప్పి శాస్త్రం చెప్పిందండి ఆ శాస్త్రంలో ఇలా చెప్పారు తర్వాత గంధలేపనం అక్ష ధవళాక్షదాలే ఎందుకు ధవళాక్షతాల బియ్యమే కానీ అవి చక్కటి బియ్యమే అందుకు ఉండవలే కారణం ఉందండి షారంగధర సంహిత శుక్ర సంహిత ఆ తర్వాత అపరాజిత సంహిత బృహత్ సంహిత అనేటువంటి యొక్క వైద్య గ్రంథాల్లో దీనికి వర్ణన ఉంది ఆ చక్కడి బియ్యంలో ఏడు గుణాలు ఉంటాయి కనుక ఆ ఏడు గుణాలు ఆ దానిపైన మనం నాలుగు వేళ్ళు చేత అనగా అంగుష్టం తర్జనీ మధ్యమ అనామిక చేత లేక కనిష్ట తర్జని వదిలేసి కనిష్ఠగా మధ్యమానామిక చేత దానిపైన ఎక్కించినట్టయితే ఇవి మొత్తం ఏడు రంధ్రాలు దీని ద్వారా ఆ బియ్యం పట్టుకొని ఎక్కించినట్టయితే దీని ఆ బియ్యంలో ఉండే మృధర్మాలు మన శరీరంలో ప్రవేశించి వ్యాధిని నిరసిస్తాయి అందుకొరకై దాక్షతాలు ఎక్కించాలి అని చెప్పి అందుకొరగై బిల్వదలాలు ఎక్కించాలి అని చెప్పని ఈ ప్రకారంగా శైవారాధన ఆరాధన చేయటానికి కార్తీక మాసంలో ఇవి కొన్ని నియమాలు చెప్పారు ఉపవాస క్రమాలు తర్వాత ఉషకాలం మాధ్యాహ్నం ప్రదోషం సాయంకాలం ఈ ఐదు కాలాల్లో అర్చన చెప్పారు ఆ ఐదు కాలాల్లో అర్చన చేయడానికి ఇదే గుణములు ఇవే కారణాలు దీని ద్వారా ప్రకృతి పరమేశ్వరుడు తర్వాత ప్రకృతి పురుషుడు ప్రకృతిలో ఉండేటువంటి మానవ కోటి అంతే ప్రాణికోటి సుఖ సౌఖ్యాలు చేత ఉండట కొరకై ఇది చెప్పినటువంటి యొక్క భాగం ఇది కార్తీక మాసంలో జరిగేది